ఆ రోజు నేను పట్టుకోకపోతే ఇయ్యాలంటే రోజు వరకు కూడా ఆ డంపింగ్ యార్డ్లోనే మురిగిపోతుంటుండే ఆ విగ్రహం. అంటే ఒక అంబేద్కర్కి ఇంత అవమానం చేసిరా. మేము ఒక 10,000 మంది వస్తామన్నారు మన మహారాష్ట్ర నుండి. ఇప్పుడు ఎవరైతే కొడతారో వాళ్ళ మీద కేసు పెట్టిందంటే వాళ్ళు వేరే తరపు నుండి మళ్ళీ వీళ్ళని బెదిరిగేయడం, కేసు రిటర్న్ తీసుకోకపోతే చంపేస్తా అని చెప్పేసి అనడం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ముస్తఫా సయ్యాదో యూట్యూబ్ ఛానల్. మరొక ఇంటర్వ్యూ తోటి మీ ముంగడికి వచ్చిన కాక పేరు వచ్చేసి పాకాల అశోక్ కాక. మన ఎస్సీ ప్రజల గురించి చాలా పోరాడిండు, చాలా కొట్లాటలు, పంచాయతీలు, నిందలు బి మీ తీసుకుండు. ఇప్పుడు కాకని ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే ఒక విషయంలో నేను ఇవాళ కాకతో ఇంటర్వ్యూ అడిగిన కాక, మన పంజాగుట్ట సిగ్నల్ మీద అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిరు. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు చాలా మంది మేము పట్టుకున్నాము, ఆ గవర్నమెంట్ అనేది తీసేసినప్పుడు మేము పట్టుకున్నాం అని రూమర్స్ క్రియేట్ చేశారు. అసలు ఎవరు పట్టుకురు, నువ్వు పట్టుకున్నట్టు కొంతమంది మీ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు నువ్వు పట్టుకున్నావా, వాళ్ళు పట్టుకున్నావా, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అడగడానికి నేను వచ్చిన. మంచి క్వశ్చన్. ఎందుకంటే మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియాలి, ఎందుకంటే చాలా మంది ఇట్లా ఈ రూమర్స్ వస్తూనే ఉన్నా, కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. అవి నా టార్గెట్ ఒకటే ఉండే, విగ్రహాన్ని పట్టుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. తను చేసిందు పోరాటం అందరి కోసం. చెత్తలున్న విగ్రహాన్ని బయట తీయాలి. చెత్తలేసిరు, నా దగ్గర ఆధారాలతో సహా ఉంటాయి. చాలా మంది చెప్తుంటుంటారు కదా, మేమే పోయినాము, మేమే పట్టుకున్నాము అని చెప్పేసి మీకు చూపెడతాను. మేము మొత్తము అందరం కలిసి పోయి, ఇది చూడండి, నేను చెత్త చేత్తో ఏరి మరి నేను ఈ వీడియో పెడతా కాక, తప్పకుండా నేను మొత్తం స్క్రీన్ మీద ఎవరు పట్టుకురు ఏంది అనేది నేను వీడియో పెడతా. నేను మొత్తం ఆ లారీలో ఎక్కి చేతులతోని, ఎందుకంటే టైంకి నా ప్రకారం కట్టెలు లేవు, ఏం లేవు, అయినా అందులో చేతులు కవర్లు వేసుకొని మరి, అంటే అది దాదాపు ఒక 6 ఫీట్లు ఉంటుంది అది. అంబేద్కర్ ఇంకా క్యాను దాంట్లో ఒకటి ఉండదు కాబట్టి దొరుకుతలేదు. లాస్ట్కు ఇక అది ఒక దగ్గర డంప్ చేపించినప్పుడు దాంట్లో ఇట్లా అంబేద్కర్ విగ్రహం వెళ్ళింది బయట. అయితే నేను ఇక్కడ ఇప్పటికే అన్ని సంఘాలకు ఫోన్ చేసి చెప్పేసినాను. ఎందుకంటే యాక్చువల్లీ నేను లోపలికి పోతుంటుంటే డంపింగ్ యార్డ్ లోపల కూడా ఎంట్రీ కానీ వెళ్ళినాను. ఎవరు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇట్లా దీంట్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది, మరి లోపల డంప్ చేసేటప్పుడు నేను చూస్తాను అని చెప్పేసి అంటే, మీరు ఇక్కడ వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ లోపలికి మాత్రం అలవ్ లేదు మీకు అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళా లారీని వెనకాలకి తిప్పి రోడ్ మీద తీసుకొచ్చి రోడ్ మీద డంప్ చేయించిన. నేను రోడ్ మీదనే డంప్ చేయించిన. చేయించిన తర్వాత దాంట్లో విగ్రహం వెళ్ళింది. ఇక అప్పటికి లైవ్ పెట్టినాము, అందరు చూస్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, అన్ని సంఘాలలో కూడా ఫోన్ చేస్తున్నాం. దాంట్లో కొన్ని సంఘాలు వచ్చి అది కాక మనోళ్ళు కాకుండా 3 రాష్ట్రాల ప్రజలందరూ నీకు ఫోన్ చేసి తీసినందుకు ఒక బాధ ఉంది, కాపాడినందుకు ఒక సంతోషం. అది ఆ రోజు నేను పట్టుకోకపోతే ఇయ్యాలంటే రోజు వరకు కూడా ఆ డంపింగ్ యార్డ్లో మురిగిపోతుంటుండే. అవును, అసలు అంటే ఇక్కడ తీయడమేమో కానీ వాళ్ళు వేసినప్పుడు బాధ అనిపించింది, మళ్ళీ దాన్ని బయటికి తీసిన తర్వాత ఎక్కడో తెలియని హ్యాపీ, అంటే కాపాడుకున్నా హ్యాపీ అనిపించింది. ప్లస్ మహారాష్ట్ర నుండి ఇక్కడ కర్ణాటక నుండి వీళ్ళంతా ఫోన్ చేయడం, ఫోన్ చేసి మేము వస్తున్నాము అంటే ఒక అంబేద్కర్కి ఇంత అవమానం చేసిరా,
మేము మేము ఒక 10,000 మంది వస్తాం అన్నారు మన మహారాష్ట్ర నుండి. మేము లేదు అప్పటికి మన గౌరవ మందకృష్ణ మాది ఉన్నారు కదా ఆయన గాని మన విహెచ్ హనుమంతరావు గాని వీళ్ళందరు కలిసి ఒక ఉద్యమం స్టార్ట్ చేసారు. అది పెద్ద ఎత్తున పోతుంది ఇక సరే మనము తోను కాని పక్షాన మనము మాట్లాడదాంలే అని చెప్పేసి అన్నాము. ఇక వీళ్ళతోని స్టార్ట్ చేసినుండే అది కొన్ని రోజులకు మరి అది తలబడ్డది. ఇక అది ఈ నెక్స్ట్ ఎలక్షన్ లోపల మాత్రం ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని అయితే నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ ని. కాక ఇది ఇది ఇప్పుడు ప్రశ్న కాక, అంబేద్కర్ అయింది, న్యాయం జరిగింది, మేబి ఆశిస్తాం, మా అందరి సపోర్ట్ పక్క తప్పకుంటుంటది. అంబేద్కర్ ఒక్కోలకే అంటే ఒక్క జాతికి చెందినోడు కాదు, ప్రతి ఒక్కరికి చెందినోడు. ఇంకోటి కాక మీ క్యాస్ట్ లా ఏమన్నైనా ఎస్సీ క్యాస్ట్ కి ఏమన్నైనా నువ్వు ముందుంటావంట, అది రేపన్ మర్డర్ ఒకటి అయిందంట. ఈ రేపన్ మర్డర్ ఓన్లీ ఒక్కటి కాదు, చాలా చాలా కేసెస్, కొన్ని మర్డర్ కేసెస్, కొంతమంది రేప్ చేయడం, రేప్ అండ్ మర్డర్, ఇంకోటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని చంపడం, లేదంటే వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళని కిడ్నాప్ చేయడం, బెదిరి చేయడం, ఇలాంటివి చాలా చేస్తుంటారు. చాలా కేసెస్ వచ్చినాయి నా దగ్గరికి. జనగాం నుండి తరికొప్పుల మండలం నుండి ఒక అమ్మాయి అబ్బాయి, బీసీ అమ్మాయి, ఎస్సీ అబ్బాయి మ్యారేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉప్పల్లో ఉన్నారు. వాళ్ళు నైట్ నైట్ వచ్చి ఈ అబ్బాయిని కొట్టి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి, అమ్మాయి 5 మంత్స్ ప్రెగ్నెంట్. వాళ్ళు మీకు చూపెడతాను అది వీడియోలు కూడా, సోషల్ మీడియాలో కూడా వేసారు. ఇట్లా అబ్బాయి బాధపడుకుంటా, నాకు ఇట్లా మా వైఫ్ని తీసుకొని వెళ్ళిపోయింది, వెళ్ళిపోయారు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఎవరో చెప్పారంట మన దగ్గర పోతే పని అవుతుంది అని చెప్పేసి, సరే అని చెప్పి మన దగ్గరకు వచ్చారు. ఇమ్మీడియట్లీ ఆ రోజు పోయినాను, 3 o'clock పోయినాను, అక్కడ సర్కిల్ గారితో మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత ఆయన మొత్తం స్టేట్మెంట్ అంతా తీసుకున్నాను, అన్నీ చూసుకొని ఇమ్మీడియట్లీ నైట్లో బండిచ్చి ఆ పిల్లగాన్ని ఇచ్చి అక్కడ జనగా పంపించి పొద్దుగాల 4 గంటలకు 5 గంటల వరకు అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఊళ్ళు వచ్చింది మన పోలీసు వాళ్ళు పోయి పోలీసు పోయి తీసుకొని వచ్చి మోస్ట్లీ రేపు అంటే బయట సమాజంలో తిరగలేరు వాళ్ళు. కరెక్టే కాదు, వాళ్ళకంటూ ఒక భరోసా కావాలి, ఒక ధైర్యం కావాలి, నమ్మకం కావాలి, నమ్మకం కావాలి. అట్లాంటప్పుడు ఇక మనము నేను అంతకుముందు రెగ్యులర్గా నేను నాకు ఎటువంటి పోస్ట్ లేనప్పుడు కూడా అంటే నాకు ఓన్లీ మన ఎస్సీ రైట్స్ నుండి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఉండే. నేను ఇవన్నీ చేస్తున్నాను చూసి నాకు కలెక్టర్ గారు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాయి, అవకాశం ఇచ్చి సబ్ డివిజన్ మెంబర్ని కూడా, పిఓ యాక్ట్ మెంబర్ని కూడా. ఇప్పుడు దీనివల్ల నాకు ఏమైందంటే ఇంకా రెట్టింపుగా అంటే అయిందనమాట, నాకు ఏ పోస్ట్ లేనప్పుడే ఇవన్నీ చేస్తున్నాను. ఒకవేళ మంచి పోస్ట్ ఏదో ఇస్తే ఇంకా బాగా చేస్తారు కదా అని. మనుష్యులందు కదా మహర్షిలాగా అంటే ఇప్పుడు మన రాచకొండ సిపి మహేష్ బాబు సార్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రివ్యూ మీటింగ్ ఉంటుంది, 3 మంత్స్కి ఒకసారి సబ్ డివిజన్ మీటింగ్ ఉంటుంది. దీంట్లో ఏవైతే ఫేక్ కేసులు ఉన్నాయో వాంటెడ్లీ కావాలని చెప్పేసి ఈ అట్రాసిటీ కేసులు మిస్యూజ్ చేస్తుంటుంటారో ఒకసారి దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం. చేపించి అటువంటి కేసెస్ ఎన్నో కొట్టేపించినాం కూడా, మేమే కొట్టేపించినాం. ఇక్కడ ఒక లేడీ ఉండే ఒక బిల్డర్ మీద 14 కేసులు పెట్టింది, అట్రాసిటీ కేసులు 14 కేసులు పెట్టింది. దాని గురించి ఒక కమిటీ వేసుకొని అసలు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఇంట్లో రెంట్కుంటుంది, ఓనర్ పైన అట్రాసిటీ కేసు పెట్టేస్తారు. అంటే వీళ్ళ వల్ల మా క్యాస్ట్ అనేది చెడిపోయి చాలా మంది అన్ననోలు బాధపడుతుంది. ఇక్కడ ఏమైతుందంటే నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల నిజంగానే ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో కూడా ఇట్లయిపోయిందంటే ఇక ఎవరైనా వచ్చి కేసు పెట్టాం కదా ఇట్లా నన్ను కులం పేరు పెట్టి తిట్టి రానగానే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అరే అమ్మాయి ఏంది అన్న రోజులు ఏదో తెలియదు కానీ గడికి వచ్చి ఇట్లా కేసులు పెడుతున్నారు. సరిగా వాళ్ళ వాళ్ళది ఏంది కేసు పెడితే తీసుకోవాలి, 100% అది ఎఫ్ఐఆర్ చేయాలి, అది ఇంతవరకు 7 నెలల లోపల శిక్ష లోపల ఉందా బయట ఉన్నదా చూసుకొని అవసరమైతే రిమైండ్ చేయాలి, లేదంటే 41 CR తీసుకున్న నోటీస్ ఇచ్చి పంపించాలి. నేనైతే అందరూ కోరుకునేది ఒకటే, మీరు 100% మీకు అన్యాయం జరిగితే మాత్రము నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి సంఘాలలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ ఉట్టి ఉట్టి పోయి కేసులు చిన్నదానికి నా ముఖం చూసింది అని చెప్పేసి నా ఇంకేదో ఇంకేదో చిన్న చిన్న విషయాల్లో కూడా పోయి మీరు అట్రాసిటీ కేసులు పెడతా అంటే అవి నిలబడవు,
అనవసరంగా ఆపోజిట్ వాళ్ళని బాధ పెట్టినట్టయితే అది అట్లా అట్లా అటువంటి పనులు మాత్రం చేయకండి అని నేను అదే కోరుకుంటున్నాను. క్లియర్ క్లియర్ కట్ గా అశోక్ కాక అయితే చెప్పేసింది ఈ విషయం గురించి. అశోక్ కాక ఇంకోటి నేను క్వశ్చన్ అడుగుతున్నా, మన ముష్రవాదనే ఉండిపోయాడు కాక. కాక చిన్నప్పుడు ఫస్ట్ ముష్రవాద్ ఉన్నప్పుడు చాలా గరీబ్, అంటే ఎట్లా అంటే చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు కోట్లాది రూపాయలు కాక దగ్గర ఉన్నాయి. అది ఎందుకు మారింది, దేనికి మారింది? ఆ కాక బిజినెస్ ఏంది, బిజినెస్ ప్లాన్ ఏంది? బిజినెస్ అంటే ఏం లేదు కదా మనం, అంటే ముషిరాబాద్ అంటే చాలా చిన్న ఊహ కూడా లేదు. అప్పుడు మా ఫాదర్ అక్కడ రిక్షా దొప్పుతుంది. దాని తర్వాత ఇక్కడ మన మోలాలికి వచ్చినాము, అక్కడ ఒక ఆటో ట్రాలీ తీసుకున్నాడు. దాని తర్వాత డిసిఎంలు కొనడము, అంటే మంచిగా ఒక స్థాయికి వెళ్ళాడు. ఇక సడన్ గా మా మదర్కి ఫాదర్కి ఇద్దరికి పెద్ద ఆపరేషన్లు అయ్యి, ఇంకోటి మా ఫాదర్ కూడా పెద్ద ఎడ్యుకేటెడ్, అతను చదువుకోలేదు, జీరో ఏం చదువుకోలేదు, నేను కూడా పెద్ద ఏం చదువుకోలేదు. దానివల్ల డ్రైవర్స్ నమ్మి బండ్లో పోయి చెప్పి హాస్పిటల్ ఉండేసరికి మేము చిన్న చిన్న ఉన్నాము. ఇక అవన్నీ ఫైనాన్స్లు ఉండే అవన్నీ పోయినాయి, లాస్ అయిపోయినాము. కుషాగూడలు ఉండే అప్పుడు దాని తర్వాత ఇక మొత్తం అక్కడ మొత్తం లాస్ అయిపోయి కంప్లీట్ రోడ్ మీదకి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు సైనిక్పూరికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాము. ఇప్పుడు 89లో మేము ఇక్కడ సైనిక్పూరికి వచ్చినాము. ఇక అప్పుడు కూడా ఒక చిన్న రూము, ఇంకా 150 రూపీస్ రెంట్ ఏమో ఉండే దాంట్లో ఉంటుండే. దాని తర్వాత మెల్లమెల్లగా మేము కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, అంటే మెయిన్ నేను చదువుకోవడానికి కారణం కూడా అదే అనమాట. అంటే అన్ని కష్టాల నుంచి వచ్చినావు, ఎవరు లేని అయితే కష్టాల నుంచి అయితే రాలేదు కాక. చెప్తున్నా బ్యాక్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది చెప్తాను. నాకు అంటే గురువు అంటూ పెద్దగా ఏం లేదు కానీ నేను కష్టపడ్డాను. డ్రైవింగ్ చేస్తుండే, డ్రైవింగ్ చేసుకుంటా ఒక పెద్ద ఆయన నాకు అంటే సరే ఇంక ఎన్ని రోజులు ఇట్లా వాళ్ళ వీళ్ళ దగ్గర చేస్తావు అని చెప్పేసి నేను కారు ఇప్పించింది ఫస్ట్, ఒక ఇండికా కారు సెకండ్ హ్యాండ్. నా దగ్గర అప్పుడు కొన్ని పైసలు ఉన్నాయి, ఆయన కొన్ని లోన్ అడిగాడు. అంటే లేదు లేదు ఆ గోల్డ్ ఉండని నువ్వైతే తీసుకో ఫస్ట్ అని చెప్పేసి కారు ఇప్పించాడు. అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని డైలీ 2000 ఇంటికి రాకపోతుంది ఖచ్చితంగా. పొద్దుగల్లే అప్పుడే పొద్దున్నే 3:30 లేచి నా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంటుండే. పొద్దుగాల 3:30 నేను అంటే 4:30 బయటకు వెళ్ళాలంటే ఆమె 3:30 లేచి నన్ను లేపి 3:30 మొత్తం 3 బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేసి బాక్స్ ఇచ్చేస్తుంటుండే. అప్పుడే ఇక ఎయిర్పోర్ట్ అప్ అండ్ డౌన్ ఎయిర్పోర్ట్ కొట్టుకోవడం, అప్పుడు ఎంత అప్ అండ్ డౌన్ ఎయిర్పోర్ట్ కొడితే 1500-1600 వస్తుంటుండే. మళ్ళా లోకల్ వేరే ట్రిప్పులు కొట్టాలి, 500-600 డీజిల్ పోయినా అని కూడా ఖచ్చితంగా 2000 అయితే లేని ఇంటికి రాకపోతుండే. నైట్ రాత్రి 10 అని కూడా 11 అయినా 2000 లేని ఇంటికి రా, అట్లా బాగా కష్టపడ్డాను. దాని తర్వాత ఆ పెద్ద అయినే మళ్ళా ఈ కార్ పాతదైపోయినాను, మళ్ళీ వేరే తీపిచ్చింది. దాని తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ సైడ్ వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని ప్లాట్లు అగ్రిమెంట్లు చేసుకోవడము అమ్మడము అట్లా కొంచెం ఈ స్టేజ్లో ఉన్నా. ఇంకోటి కాక ఇప్పుడు ఈ మధ్య గబ్బర్ సింగ్ గ్యాంగ్ మెంబర్ తోటి చాలా కనబడుతుంది, ఈ సెటిల్మెంట్ కి తీసుకోబోతున్నావా లేదంటే ఫిలిం యాక్ట్ అంటే ఫిలిం లా యాక్ట్ చేయడానికి ఏమన్నా ఉంటున్నావా కాక? లేదు లేదు, అంటే యాక్చువల్లీ మనకు వీళ్ళు మంచి మిత్రులు, కాకపోతే రీసెంట్ గా పరిచయం అయ్యారు. వాళ్ళతో కూడా వేరే బిజినెస్ ఒకటి మెల్లగా స్టార్ట్ చేసినాను ఇప్పుడిప్పుడే. ఇక మూవీస్లో అట్లాంటిది ఏం లేదు. ఇంకోటి సెటిల్మెంట్లు అంటే ఇక నీకు తెలుసు కూడా వాళ్ళంతా ఆల్రెడీ బిజీగా ఉంటారు. అవును, ఇప్పుడు వాళ్ళని షూటింగ్లో వదిలిపెట్టుకొని ఆల్రెడీ వాళ్ళు సెటిల్డ్ వాళ్ళు చూడడానికి సెటిల్మెంట్కి పోతే భయపడతారు కాక. ఇంత ఇంత జుట్లు సెటిల్మెంట్ పాకాల కాకెంబర్ తిరుగుతే పక్క కాక సెటిల్మెంట్ చేస్తారు, కాకెంబర్ తిరుగుతున్నా అన్నట్టు అది సెటిల్మెంట్ అన్నది అది మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మనం నేను చేసేది సెటిల్మెంట్ అన్నారు, అది న్యాయం చేయడం, న్యాయం చేయడం అంతే. ఇప్పుడు గరీబ్ వాళ్ళ ల్యాండ్ అన్యాయంగా ఎవడు బలిసినోడు గుంజుకుంటా అంటే మనం చూసుకుంటూ ఖచ్చితంగా మనం పోతాం. నిలబడతాను నిలబడతాను, వాళ్ళ డాక్యుమెంట్లు ఏమున్నాయి అడుగుతాను. ఇద్దరి 2 డాక్యుమెంట్లు ఉన్నాయంటే చాలా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో ఇద్దాము, వాళ్ళే చెప్తారు ఎవరిది లీగల్ ఎవరిది. నీ దగ్గర డాక్యుమెంట్ కూడా లేకుండా నువ్వు వచ్చి ల్యాండ్ మీద కూర్చుంటా వీళ్ళని బెదిరిస్తా అంటే మాత్రము మనం కూడా ఊపిరేది లేదు, అంటే ఊపిరేది లేదంటే మనం మన మన స్టైల్లో చెప్తాము. అవసరమైతే అక్కడ లోకల్ పిఎస్ లో కంప్లైంట్ చేస్తాం, వాళ్ళని పిలిపిస్తాం. వీళ్ళని మాత్రం వీళ్ళకి పొజిషన్ ఇప్పించే బాధ్యత మాదే. చలో కాకనైతే కుళ్ళ కుళ్ళ అడిగేసిన, ఎట్లాంటి డౌట్లు ఉంటాయి ఇట్లా కామెంట్ పెట్టండి, పార్ట్ 2 అయితే తీస్తా కాకతోటి.
ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ రూపంగా మాకు తెలియండి. కాక నీకు ఇంటర్వ్యూ ఎట్లా నచ్చింది? సూపర్ ఉన్నది. కానీ నిజంగా నువ్వు కూడా అంటే కొంచెం ఆ ఫీల్డ్ లో వదిలిపెట్టేసి ఇప్పుడు దీంట్లోకి వచ్చినావు, నాకైతే నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అసలు ఫేస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు కొంచెం టెన్షన్ అవి ఇప్పుడు ఫ్రీ ఉన్నాడు ఫ్యామిలీ. అసలు ఇప్పుడు నాకు ఎందుకు ఇప్పుడైతే అంటే ఈ లైఫ్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నీకు ఉన్న ఫాలోవర్స్ వీళ్ళందరికి నువ్వు కూడా ఇట్లా మెసేజ్ అంటే ఇక ఇల్లీగల్ వద్దు, లీగల్ లీగల్ ఏమన్నా పెన్ను పేపర్ గన్ పని చెప్పదు, పెన్ను పేపర్ పని చెప్పే అది చెప్తే మాత్రం 100% న్యాయం జరుగుతుంది. చలో వీడియో అయితే చూసిరా కుల్ల కుల్ల పాకాల అశోక కన్నా అయితే అడిగేసిన కొన్ని చట్టాల గురించి చెప్పిండు. అంబేద్కర్ అన్యాయం జరిగితే ఏడనైనా నేను ఉంటా అన్నట్టు ఒక భరోసా ఇచ్చిండు. కాక నేను బి ఉంటానే 100% ఉంటా, అందరూ ఉంటాం. చలో మరొక ఇంటర్వ్యూతో మీ ముంగట్కి వస్తా. రైట్.